నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక హోదా సాధనకై అధ్యక్ష శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీరామ్ మాలయాద్రి కలిసి బుధవారం పంగులూరు మండలంలో సైకిల్ యాత్రను చేపట్టారు. టోల్ ప్లాజా నుండి కొండమంజులూరు, కలంవారిపాలెం, చిన్నమల్లవరం మీదుగా పంగులూరు గ్రామంలోకి ఎమ్మెల్యే సైకిల్ యాత్ర చేరుకుంది. సైకిల్ యాత్ర చేపడుతూ పంగులూరు గ్రామంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే ఎంపీకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కొండమంజులూరు కల్లంవారిపాలెం గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే ఎంపీకి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంగులూరు గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వగా పాదయాత్రలు, సైకిల్ యాత్రలు వంటివి నిర్వహిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటారని రవికుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను చిన్న చూపు చూస్తూ విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో అదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూనే ఉంటున్నారని, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందని రవికుమార్ చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి విభజన సమయంలో కానీ విభజన తగ్గింపు కానీ రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళు ఇచ్చిన ఆర్థిక కానీ వాళ్ళ విభజన అంశాలు కానీ చాలా వరకు అది జరగట్లేదు. అవి జరగలేదు కానీ మన రాష్ట్రం అనేది మిగతా రాష్ట్రంతో సమానంగా కానీ చూడు చూసుకోవడం కూడా వీలుపడుతుంది. అవన్నీ సాధించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు సహాయంతో కృషి చేస్తూ సాయంత్రం ప్రయత్నం చేస్తారు. ఆయన చేసే కృషికి మనం కూడా వృత్తాబద్ధిగా మనం చేసి వాళ్ళని ఢిల్లీ పెద్దలు వాళ్ళ మెడలో వచ్చి మనకి రావాల్సింది మనం సాధించుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. మేము పార్లమెంట్లో కూడా ఒక 7 రోజులు పార్లమెంట్ నడవలేకుండా చేసి ప్రధానమంత్రి పార్లమెంట్ లోపలికి అడుగు పెట్టడం కూడా చేశాము. స్పీకర్ని కూడా ఆయన గెలవ చేశాము. ఆ ప్రయత్నం కూడా రకరకాలతో చేశాము. అలాగే ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి మన రాష్ట్రానికి అన్ని విధాలుగా రావాల్సిన రావడం అందరూ కృషి చేయాలని కోరుతూ ఆ భాగంగా కలవారి పాలు ఈరోజు చైతన్య యాత్ర సైకిల్ యాత్రలో పాల్గొన్న సంతోషంగా ఉంది. మీరు సహకరించిన మా కార్యకర్తలు, పెద్దలు, అందరికీ మా అందరికీ ధన్యవాదాలు. నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు చెప్తే 5 సంవత్సరాలు కాదు స్పెషల్ స్టేటస్, మాకు 10 సంవత్సరాలు కావాలని చెప్పి ఆ రోజు ఏ నాయకులు అయితే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు వాళ్ళే వాళ్ళ మన మోసం చేయడం చాలా బాధాకరం. అందుకనే ఇవాళ ఈ ప్రతి గ్రామంలో కూడా తిరిగి సైకిల్ మీద కానీ నడిచి కానీ తిరిగి అన్ని గ్రామాలు తిరిగి బీజేపీ కుట్రని మతవైలు చేసి అందరూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐక్యతం కావాలి, అందరం కూడా పోరాడి ఖచ్చితంగా మనకు రావాల్సిన విభజన హామీలు అన్నీ కూడా మనం నెరవేర్చుకోవాలని ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఈ అందరి కోసం మనకేం కొత్తగా ఇవ్వమని ఏం అడగలేదు. మనకు రావాల్సిన విభజన హామీలు మాత్రమే అడుగుతూ ఉన్నాం. రైల్వే జోన్ కానీ, అదేవిధంగా మన జిల్లాకి రామాయపట్నం పోర్టు కానీ, కడప జిల్లాకి ఉక్కు కర్మాగారం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ముఖ్యమైనవి. 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఉన్నారు. ఆ రోజు మన స్పెషల్ స్టేటస్ వాటి గురించి కానీ వీటి గురించే మనం పదే పదే అడుగుతున్నాం. కానీ మనం ఎక్కడ కూడా కొత్త అట్లా మొన్న ఈ మధ్య మన మంత్రులందరూ కూడా ఢిల్లీ పోయి ఇవన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటే హేళనగా మాట్లాడిన సంగతి కూడా మనందరూ తెలిసిందే. రాష్ట్ర దేశంలో బడ్జెట్ అంతా కూడా మీకే కావాలా అని చెప్పి అడిగి హేళన చేసిన మాట కూడా వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా లేకుండా ఉండాలంటే మన తెలుగు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా పోరాడి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చెప్పినా కూడా మనందరం కూడా కచ్చికట్టుగా పోరాడి ముందుకి ఖచ్చితంగా మన రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనం ఇవాళ విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. ఏ ఇప్పటిదాకా మనం రైతులు సహాయ సహకారాలు తీసుకొని క్యాపిటల్కి ఆపు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న రైతులే 33,000 ఎకరాలు అంటే ఇచ్చారంటే అది మీ అందరూ కూడా తెలిసిందనమాట. ఎక్కడ కూడా దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని నమ్మే
33,000 రైతులు ఇచ్చారంటే మన రాజధాని కట్టుకోవడానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఏందో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే మనం పేపర్లో గుర్తించాం, 11 కల్లా కూడా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు ద్వారా కొంత నీళ్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు గట్టిగా పట్టుకుంటున్నారు. అదేవిధంగా మీ అందరూ తెలిసిందే, మన పక్క ఉన్న పచ్చూరు కూడా పత్తి సేవ నుంచి దాదాపు 65 ఎకరాలకి నీళ్లు ఇచ్చిన సంగతి కూడా మన అందరూ తెలిసిందే. శ్రీ 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 మధ్యరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 325వ ఆరాధనా మహోత్సవం సందర్భంగా అద్దంకి పాత దామావారి పాలెంలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా 2,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి హాజరయ్యారు. ముందుగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింహాద్రి కనకాచారిని అద్దెంకి పడిన విశ్వ బ్రాహ్మణ సంఘం మరియు దేవస్థానం కమిటీ సభ్యులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించగా ఆయన మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 325వ ఆరాధన మహోత్సవ వేడుకలకు అద్దెంకి రావటం సంతోషంగా ఉందని, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ రోజుల్లోనే కుల మతాలకు అతీతముగా పనిచేసిన వ్యక్తి వీర బ్రహ్మేంద్ర స్వామి అన్నారు. అన్ని వర్గాల వారిని దగ్గరకు తీసుకుని జ్ఞానం పెంపొందించారన్నారు. ఆయన వ్రాసిన కాల జ్ఞానం ఎంతో పవిత్రం, అద్భుతమైనదన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అని సింహాద్రి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ ఇచ్చి బీసీలను ఆదుకోవటం జరిగిందని, తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అని స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలను గుర్తించి ఎన్నో పదవులు ఇచ్చారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి 400 కోట్ల రూపాయలు కేటాయించారని, బీసీ ఫెడరేషన్కు 2018-19 సంవత్సరానికి గాను 50 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని సింహాద్రి తెలిపారు. వర్తమాన కాల జ్ఞానం కర్త మహనీయులు శ్రీ మధ్వీరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి 325వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని అద్దెంకి పట్టణ దామవారి పాలనలో గల బ్రహ్మంగారి దేవాలయం ముందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్దెంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం మరియు దేవస్థాన అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో పూజా కార్యక్రమాలు, అన్నదానము, దాదాపు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరియు మా ఆత్మీయ అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ కాపీ లిమిటెడ్ చైర్మన్ గారు సింహాద్రి కనకాచారి గారు ఇచ్చేసి వీరికి ప్రత్యేక పూజలు నిర్వహించి వీరిచే వీరికి పూర్ణ కుంభాతో స్వాగతం పలికి దుశ్శాలతో ఘనంగా సత్కరించి అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం చేశాం. దీనిలో భాగంగా ఇక్కడికి వచ్చినందుకు ఈ జాతి యొక్క అభివృద్ధికి ప్రభుత్వ పథకాల పేద వారు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం. బీసీల మీద తెలుగుదేశం ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉండేది. ఆయన వచ్చిన తర్వాతే బీసీలకి సంస్థ స్థానం ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాడు. మరి ఏ విధమైన పదవి కింద వచ్చుకునేటువంటి వాళ్ళని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేశాడు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కుల వృత్తులన్నీ మూలపడిపోతున్నాయి, ఈ కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకి ఏదైనా చేయాలనేటువంటి తలంపుతో మరి ఆయన 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఈ రోజు 450 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించారు. అంతేకాకుండా 128 కులాల వాళ్ళు ఏదైతే చేతివృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 750 కోట్లు బడ్జెట్ పెట్టి మరి ఈరోజు ఆదరణ కార్యక్రమాన్ని పెట్టడం కూడా జరిగింది. వాళ్ళకి ఆయన దృష్టిలో బీసీలు ఈ కుల వృత్తులు మూలపడ్డాయి కాబట్టి ఈ బీసీలందరూ కూడా ప్రతి కుటుంబంలో నెలకు 10 నుంచి 15,000 రూపాయలు సంపాదించుకోగలిగినప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి, ఆ ఇంట్లో పిల్లలను కూడా చదివించుకుంటారు, తద్వారా కుటుంబం ఒక కాళ్ళ మీద తన కాళ్ళ మీద తను నిలదొక్కగలుగుతుందనే ఉద్దేశంతో మరి ఆదరణ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 750 కోట్లు బడ్జెట్ పెట్టారు. అందులో 3 విడతలుగా 10,000 రూపాయలు తీసుకున్నట్టయితే 1,000 రూపాయలు కట్టాలి, 20,000 తీసుకుంటే 2,000 కట్టాలి, 30,000 తీసుకుంటే 3,000 లబ్ధిదారుడు కట్టి ఏ విధమైన బ్యాంకు లింకప్ లేకుండా డైరెక్ట్గా మరి బీసీ కార్పొరేషన్ వాళ్ళకి పనిముట్లు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఒకవేళ 40,000, 50,000 ఉన్నా కూడా ఆదరణ ప్లస్ కింద అవి కూడా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. మా సోదరులందరికీ అదే చెప్తా ఉన్నా,
తప్పకుండా ఈ ఆదరణ పథకాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా మన కార్పొరేషన్ ద్వారా ఏదైతే నిధులు ఇచ్చారో, మరి గతంలో 30 కోట్లు ఇచ్చారు బాబు గారు, సాలో సార్ మా జనాభా ఎక్కువ ఉంది. కందులు మందకొడిగా జరుగుతున్నాయని, ఏ మండలంలో ఏ రోజు కందులు కొనుగోలు చేస్తారనేది షెడ్యూల్ ప్రకటించారని, ఆయన షెడ్యూల్ ప్రకారం కందులు కొనుగోలు చేయటం లేదని, దీంతో మండలాల నుంచి వస్తున్న రైతులు తిరగలేక అల్లాడిపోతున్నారని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ముండ్రు ఆంజనేయులు తెలిపారు. నాగులపాడు సొసైటీ వారు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కందులు కొనుగోలు చేయకపోవడంతో బుధవారం ముండ్రు ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పనాగర్ రామాంజనేయులు మార్కెట్ యార్డ్ కార్యాలయం నందు ఉన్న రైతులతో మాట్లాడారు. రైతులు ఏ విధంగా రోజు మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నారో ఆంజనేయులకు వివరించారు. పంగులూరు మండలానికి చెందిన రైతులు మంగళవారం ట్రాక్టర్లో కందులు తెచ్చుకోగా కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ యార్డ్లో ఉంచి పడిగాపులు కాస్తున్నారు. ఎవరి కోసం ఈ పడిగాపులు కాస్తున్నారో తెలియటం లేదని, కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేకపోతున్నారని రైతులు బాధపడుతున్నారు. ఈ సందర్భంగా మోండ్రు ఆంజనేయులు మాట్లాడుతూ పంగులూరు మండలం రైతులకు షెడ్యూల్ నిన్న ఇవ్వగా నిన్న ఈ రోజు వచ్చిన కందులు కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారని, కొరసపాడు మండల రైతులు కూడా కందులు తెచ్చుకుని మార్కెట్ యార్డ్ ఆవరణంలో పెట్టుకున్నారని, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కందులు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆంజనేయులు మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే కందులు కొనుగోలు చేస్తారని నాగులపాడు సొసైటీ వారు ప్రకటించడంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. కందులు కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం ఏఎంసీ దగ్గర ధర్నా చేస్తున్నారని ఆంజనేయులు తెలిపారు. బాగా మందకొడిగా జరుగుతూ ఉంది. మార్కెట్ ద్వారా కందులు ఈ అద్దంకి, పొంగులూరు, కొరిసిపాడు, మద్దిపాడు మండలాలు ఇక్కడ కొంటామని ప్రకటించారు. ఏ మండలం ఏ రోజు కూడా షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం జరగట్లేదు. పొంగులూరు వాళ్ళకి నిన్న షెడ్యూల్ ఇచ్చారు, ఈరోజు కూడా వెళ్ళి కొంటలేదు, తెచ్చి రైతులకు ట్రాక్టర్లు పెట్టారు. కొరిసిపాడు మండలం వాళ్ళకి ఈరోజు షెడ్యూల్ ఇచ్చారు, ఈరోజు కొరసపాటు మండలం వాళ్ళు కొంతమంది కందులు తీసుకొని వచ్చారు. మీ ఇప్పుడు కాదు, అద్దంకే కాలేదు, అద్దంకి తర్వాత పొంగులూరు రావాలి, పొంగులూరు అయిన తర్వాత కొరసపాడు అని చెప్తా ఉన్నారు. ఇంకా మద్దిపాడు వాళ్ళకి ఇంకా ఇంటిమేషన్ ఏం లేదు ఎప్పుడు అనేది. వాళ్ళు కూడా రైతులు రావచ్చు. రైతులు మామూలుగా ఇక్కడ వీళ్ళు ఎన్ని క్వింటాలు కొంటారు అనేది చెప్పలేదు, లేకపోతే టన్నుల్లోనే ఉన్నాయి ఇక్కడ ఈ 4 మండలాల్లో. విపరీతంగా కంది వేశారు, ఎందుకంటే మిర్చి బాగా దెబ్బతిన్నారు లాస్ట్ ఇయర్. పొగాకు బాగా దెబ్బతిని పొగాకు పొలం అంతా ఇటు చెనక్కి మీ కందులకి మళ్లించారు. ఎక్కువ మంది రైతాంగం గవర్నమెంట్ కూడా ప్రోత్సహించింది, పప్పు ధాన్యాలు వేయండి మేము కొంటామని నమ్మి కందులు పండించారు. ఈ 4 మండలాల్లో కొన్ని 100,000 టన్నులు ఉంటాయి. వీళ్ళు 15,000 బస్తాలు కొంటాము, 16,000 బస్తాలు కొంటా ఉంటున్నారు. అదేవిధంగా అయితే 1 మండలానికే సరిపోయిద్ది. వీళ్ళు ముగింపు కూడా ఈ నెల 30 దాకా కొనుగోలు, తర్వాత లేదని చెప్తున్నారు. మాది బోదవాడ గ్రామం, జే పొంగులూరు మండలం. మేము నిన్నగాక మొన్న వచ్చాం, మా 3 ట్రాక్టర్లు వచ్చినాయి. రైతులు అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత నెలగా మార్కో ఫ్యాడ్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన కానీ ఇదిగో రేపు ఇదిగో ఎల్లుండి అని చెప్పుకుంటానే వస్తున్నారు. అయినా వేచి ఉన్నాం, ఇంట్లో ఉండేటంటే పాడైపోయేటట్టున్నాయి. బయట మార్కెట్ లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగని ట్రాక్టర్ తీసుకొచ్చి ఏడ ఎండకి గాలికి రైతులు కూడా కాపలాలు కాచుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. అయినా కానీ సమాధానం చెప్పేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదో ఒక రకం మాకు కందులని కొనుగోలు చేసే మార్గం చేయండి. ఏమనేదే ఉంది, ఇవాళ రేపు ఇవాళ రేపు అని అంటున్నారు, మాకు సరైన సమాధానం అవ్వట్లేదు. టైం అయిపోయిందేమోనని భయంతో మేము ఉన్నాం. 30వ తారీఖుతో మార్కో ఫ్యాడ్లు నిలిపివేస్తారండి. మేరమెట్ల యార్డు తీసుకెళ్లి కూడా 2-3 సార్లు వెనక్కి వచ్చాము. ఒకరోజే పెట్టారు మేరమెట్లలో ఉగాది రోజు. అది మేడం గారికి ఇట్లా ఫోన్ చేసి అడిగితే మేము పర్మిషన్ ఇక్కడ మీరు ఎందుకు తీసుకొచ్చారని ఆ రోజు గట్టిగా మాట్లాడారు. ఈరోజు కొరిసపాడు మండలం అద్దెంట్లో యార్డులో జరుగుతుందని చెప్పి మేడం గారికి ఫోన్ చేస్తే పేపర్ స్టేట్మెంట్ మీరు పట్టించుకోవద్దు, మేము చెప్పినప్పుడు మీరు రండి అని చెప్పి సమాధానం చెప్పారు. మరి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, పేపర్ స్టేట్మెంట్, అది చూసి చాలామంది ఆటోల్లో అన్నీ తీసుకొని వచ్చారని చెప్పాము. అయినా అది మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మేడం గారు రాత్రి అన్నారు. ఇక ఈరోజు మేము గట్టి నిర్ణయించుకొని రేపు రాస్తారు పెట్టుకోవాలని చెప్పి. ప్రైవేటు బస్సు ట్రావెల్స్ నిర్వాహకులు బాధ్యతారహితం ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. నిర్వహణలో సాంకేతిక సమస్యలు, పర్యవేక్షణ లోపాలతో మార్గ మధ్యలో బస్సులు నిలిపివేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.
వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు టికెట్ రుసుము ఎక్కువైన ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులు సకాలంలో వారి ఊళ్లకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయికృష్ణ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతుండగా మొరాయించడంతో అద్దెకిలో సుమారు 2 గంటలు ఆగిపోయింది. రాత్రి హైదరాబాద్ లో 10 గంటలకు బయలుదేరిన బస్సు ఉదయం 10 గంటలకు చెన్నై చేరుకోవాల్సి ఉండగా చేరుకోకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ట్రావెల్స్ యజమానుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రంగంలోకి దిగి ట్రావెల్స్ సిబ్బందితో మాట్లాడి వెంటనే సాయికృష్ణ ట్రావెల్స్ కి చెందిన బస్సును రప్పించి ప్రయాణికులను ఎక్కించి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమాన్యంపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 గంటలు రోడ్డు మీద నిలబెట్టారని ప్రయాణికులు వాపోయారు. బస్సు మెల్లగా నడుపుతున్నాడు, నడిపి 6 గంటలకు అద్దంకిలో పెట్టాడు, బస్సులోనే కూర్చోబెట్టారు. డబ్బులు అడితే మాకు రిఫైండ్ చేయరంట, అదంతా నెట్ లో ఆటోమేటిక్ వచ్చిందంట, ఎక్కడో మాకు తెలియదు. వాళ్ళు చెప్పిన మాట, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తా ఉన్నాం, ఆపారు. చాలా మంది వెళ్తారు, ఒక అబ్బాయి, మేము పేషెంట్ పని మీద వెళ్తున్నాము, వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామ్ కోసం వెళ్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చి వేలాంగిని వేరే చోట 1:30 మెడ్రాస్లో టికెట్ బుక్ అయ్యి 5 టికెట్లు అది పోయింది. అక్కడ అందరు ఇంత అవస్థలు పడతా ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇప్పుడే ఇచ్చాము. సార్ గారు వచ్చారు. మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు బస్సులో? 35 మంది ఉన్నారు. ఎన్ని గంటలకు బయలుదేరారు హైదరాబాద్ నుంచి? రాత్రి హైదరాబాద్ నుంచి మొత్తం దిగి 12 హైదరాబాద్ నుంచి బయటకు వచ్చాము. మేము ఎక్కింది 10 ఎక్కాము, 9:30 ఎక్కాము హైదరాబాద్. లింగమల్లి ఎక్కింది ఫస్ట్ నేను సార్. నేను ఇంకొప్పులు ఫస్ట్, నేను నా ఫ్రెండ్ రాజశివ ఉన్నాడు, మన ఎదురు ఎక్కింది. ఎక్కడ ఎక్కారు మీరు? లింగమల్లిలో. లింగమల్లి కాదు, పేరుగుండలో ఎక్కింది. ఖాళీ వెళ్ళేసి 1921లో వచ్చాం. మళ్ళీ పక్కన ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు వచ్చేది రసీదు మీకు కాదు, పోలీసులకు వచ్చాం సార్. 500 రూపాయలు ఇచ్చి ఆర్డినరీ బస్సులు వెళ్ళాలంటే ఏసీ బస్సులో 900 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చాం. మేము ఇప్పుడు దాంట్లో మళ్ళీ మాకు రిఫండ్ ఎంత పడుతుంది అంటే మా 900 మాకు పడుతుంది, మరి 500 మాకు పోయినట్లేగా. ట్రావెల్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యే చెప్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళేవంట టికెట్కి. మేము చెప్తాము మా డబ్బులు మా చేతిలో పెట్టండి, మేమే ఖర్చు పెట్టుకోవాలి, మేము ట్రైన్లో వెళ్ళిపోతాం, ఈ బస్సులో మేము వెళ్ళాం, మాకు వడదెబ్బతాయి, మా ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. అద్దెకి మధురా నగర్ నందు ఉన్న నివేదిత సేవా సమితి ఆశ్రమం నందు బాల బాలికలకు 25వ తేదీ నుండి మే 30వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి కూచిపూడి, భరతనాట్యం, దేశభక్తి గేయాలు, కథలు, ఆటలు వంటివి ఉచితంగా నేర్పిస్తారని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కుక్కట్ల సుబ్బారావు తెలిపారు. నివేదిత సేవా సమితి ఆశ్రమంలో బుధవారం నుంచి బాలబాలికలకు వేసవి శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ప్రస్తుతం 20 మంది బాలికలకు కూచిపూడి, భరతనాట్యం వంటివి నేర్పిస్తున్నారు. చిన్నారులకు దేశభక్తి గేయాలు, కథలు, ఆటలు వంటివి చెబుతున్నారు. పలువురు ప్రముఖుల ద్వారా విద్యార్థులకు వివిధ రకాల అంశాల మీద ప్రత్యేక క్లాసులు కూడా త్వరలో ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుబ్బారావు మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులకు నైతిక విలువలతో పాటు కూచిపూడి, భరతనాట్యం నేర్పించేందుకు ఆశ్రమంలో 4 రోజుల పాటు ఎటువంటి రుసుము లేకుండా నేర్పిస్తున్నారని, ప్రస్తుతం అద్దెకి మండలం కొటికలపూడి గ్రామం నుంచి విద్యార్థులు రావడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు 8 గంటల నుండి 9:30 వరకు శిక్షణ ఇస్తున్నారని సుబ్బారావు తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి వంటివి బయట నేర్చుకోవాలంటే ఖర్చు అవుతుందని, ఆశ్రమంలో మాత్రం ఉచితంగా నేర్పిస్తున్నారన్నారు. బాలబాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కుక్కట్ల సుబ్బారావు పేర్కొన్నారు. నివేదిత సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజు నుంచి మే 31వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరం విద్యార్థిని, విద్యార్థులకు జరుగుతుంది. ఈ యొక్క శిబిరంలో ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా జానపద నృత్యము, అలానే భరతనాట్యము, పిల్లలకి కథలు, గేయాలు ఇటువంటి పరిచయం చేయడము, దేశభక్తి గీతాల యొక్క ఆలాపన ఇవన్నీ కూడా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే
అందరూ కథలు చెప్పడం అనేదే కాకుండా కథలు సొంతంగా పిల్లల చేతే చెప్పించడం ఒక అంశాన్ని ఇచ్చి రేపుదిగో ఈ రెండు అంశం ఈ అంశం మీద మీరే కొంత సొంతంగా కథ తయారు చేసుకురండి అంటే వాళ్ళలో సృజనాత్మకత వెళ్ళి విరుస్తుంది. పిల్లలకి రచనా వ్యాసంగం అలవాటు చేయించాలనేది మా ఉద్దేశం. అదేవిధంగా పిల్లలకి ఒక సమిష్టిగా కలిసి ఉండడము, దేశభక్తితో కూడినటువంటి సమాజ హితం కోరేటటువంటి పనులు ఇటువంటి చేయడము, సమాజ సంరక్షణ, సమాజ యొక్క ఉద్ధారణ ఇటువంటివన్నీ కూడా పిల్లలకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇందులో భాగంగా ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ అంతా ఉచితం, ఎలాంటి ఫీజులు తీసుకొనబడవు. మరి మధ్య మధ్యలో ప్రముఖులు కూడా అటెండ్ అవుతారు. రెండు మూడు రోజులు ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రముఖుల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఫ్యాకల్టీగా పిలుస్తున్నాము. వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క టాలెంట్ కూడా మనము పొందవచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కోరుతూ. దోమలను ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులుగా భావిస్తూ ఉంటారని, దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు మరియు మెదడు వాపు వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయని, అన్ని వ్యాధులు రాకుండా ఉండాలంటే పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ నాగభూషణ్ అన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం మోదేపల్లి పేచెస్సీ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించగా డాక్టర్ నాగభూషణ్, శశికాంత్, జ్యోతి కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన ర్యాలీలో సలహా మాట్లాడుతూ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో ర్యాలీ నిర్వహించాలని, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకుని ఇళ్లలో పాత వస్తువులు బయటపడవేయాలన్నారు. మురుగునీరు నిల్వ ఉన్న చోట్ల, మంచినీరు నిల్వ ఉన్న చోట దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. సాయంత్రం సమయంలో ఇంటిలోకి దోమలు రాకుండా ఉండాలంటే కిటికీలు, తలుపులు మూసివేయాలన్నారు. ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడి దోమకాటు నుండి రక్షణ పొందాలన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవంగా ప్రపంచం జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు మనం ఏంటంటే నినాదము భూమి మీద అంతం, ఈ మలేరియా అనే దాన్ని అంతం చేయాలనేది ముఖ్య ఉద్దేశము. దీనికి మన ఈ ఆరోగ్య శాఖతో పాటు మరి ప్రజలు కూడా అందరూ సహకరించి మలేరియాని నిర్మూలించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము, ఇంటిలో నీటిని లేకుండా చూసుకోవటము, దోమతెరలు వాడటము, తర్వాత మా చలి జ్వరం వచ్చినప్పుడు వెంటనే సంబంధిత హాస్పిటల్కి వచ్చి రక్త పరీక్ష చేయించుకొని నిర్ధారించుకోవటము, దాన్ని వ్యక్తం చేయించుకుంటే ఈ మలేరియాని నిర్మూలించవచ్చు. కాబట్టి ప్రజలందరూ దీని మీద అవగాహన కలిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ దీని పట్ల జాగ్రత్త ఉండాలని కోరుతున్నాం. మేము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరూ ఇంటికి అవగాహన కల్పిస్తాము. ఒకటి, ఇందులో చర్చి ఇంటి చుట్టుపక్కల కొబ్బరి బొండాలు కానీ టైర్లు కానీ ఇటువంటి లేకుండా ప్రజలు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళని అవగాహన కల్పిస్తాము. అలా విధంగా మా ఈ దోమల ఆడవాళ్ళ పూరి కాలువలో ఎవేట్ స్ట్రేయింగ్ చేయించడము, సాయంత్రం పూట మలాధ్యయనం, పైరత్రము, ఫాగింగ్ ఇటువంటి చర్యలు చేపించి దోమల్ని నివారించేస్తూ మేము చర్యలు తీసుకుంటాం. మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రాసంగులపాడు ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో మలేరియాపై రాగినూతల, పమిడిపాడు, రాచపూడి గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ రాజు మాట్లాడుతూ క్షయ మాదిరిగానే మలేరియాను నోటిఫైడ్ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫ్రైడే డ్రైడే అనే నినాదంతో తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని రాజు సూచించారు. అలాగే మురుగునీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు వేల సంఖ్యలో ఉత్పత్తి అవుతాయని, తద్వారా మలేరియా అధికంగా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలియజేశారు. రానున్న కాలంలో మలేరియాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్యశాఖ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాజు చెప్పారు. ప్రాసంగలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మూడు ఆరోగ్య ఉప కేంద్రాల్లో కూడా
ఈ మలేరియా వ్యాధి ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కమిటీ అంటే అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఆయాలు, మరియు ఆశా కార్యకర్తలు, మరియు మహిళా వార్డు మెంబర్లు, గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో వారికి ఈ అవేర్నెస్ అనేది చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మలేరియా వ్యాధి ప్రపంచం మొత్తం కూడాను ఈ రాబోయేటువంటి ముఖ్యంగా వర్షాకాలంలో ఈ నీరు నిల్వలున్న చోట, ముఖ్యంగా పారుదల ఆగిపోయినటువంటి నీరు నిలవుండే చోట, అదేవిధంగా మనం వాడకుండా వదిలేసినటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ తొట్లలో కూడాను, మురికి నీళ్ళల్లో ఈ అనాఫిలస్ అనేటువంటి దోమ గుడ్లు పెడుతుంది. ఈ ఆకుల కింద ఉన్నటువంటి గుడ్లు వారం తర్వాత రెక్కలు కట్టుకొని దోమలుగా మారి ఈ సాధారణమైనటువంటి ప్రజలకు మలేరియా వ్యాధిని వ్యాపింపజేస్తామండి. నమస్కారం.